నల్గొండ ఎస్పీ చంద్రాదిప్తి అన్నారు, అక్రమంగా మాదక ద్రవ్యాలను అమ్ముతున్న వారిని, కొనుగోలు చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లుగా ఎస్పీ తెలిపారు. మత్తుకు బానిసవుతున్న యువతను కట్టడి చేసి మంచి మార్గంలో నడిపించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. నేరస్తులను పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన వారిని ఎస్సీ అభినందించారు. ఈ సమావేశంలో డిఎస్పీ శ్రీధర్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కింద మనకి డ్రగ్స్, కొన్ని నార్కోటిక్ డ్రగ్స్ ఉంటాయి, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, వాటి కన్సంప్షన్ మనకి నార్మల్ స్మాల్ క్వాంటిటీ కానీ కమర్షియల్ క్వాంటిటీలో కానీ పొజిషన్లో ఉన్న ట్రాన్స్పోర్ట్లో ఉన్న కన్జ్యూమ్ చేస్తున్నా కూడా మనం యాక్షన్ తీసుకోవచ్చు యాజ్ పర్ ద యాక్ట్. సో ఇది ఒక కొత్త ట్రెండ్, మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రెండ్ ఏంటి అంటే, దేర్ ఆర్ దిస్ హెచ్ టైప్ డ్రగ్ కింద వస్తుంది ఇది. ఈ డ్రగ్స్ మీరు చూసినవి ఇవన్నీ ట్యాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్ క్యాప్సూల్స్, స్పాస్మో ప్రాక్సీ వన్ ప్లస్ అల్ట్రా కింగ్ ట్రామాటిక్స్ ఇంజెక్షన్. ఇవి ఈ క్వాంటిటీలో మనకి రెడ్ హ్యాండెడ్గా దొరికాయి అక్యూజ్డ్ దగ్గర. ఇవి ఎప్పుడు వాడతారు అంటే, దే ఆర్ యూజ్డ్ ఇన్ సీ సెక్షన్, సిజేరియన్ ఆపరేషన్ తర్వాత ఆ పెయిన్స్ని టాలరేట్ చేయడానికి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఇవి. అలాంటిది ఈ ట్యాబ్లెట్ కొనుక్కొని ఇది వేసుకుని కొంచెం హాట్ లిక్విడ్ విత్ సమ్ షుగర్ లైక్ టీ ఆర్ హాట్ వాటర్ విత్ షుగర్ తాగినట్లయితే సేమ్ టు సేమ్ గాంజా ఆర్ ఎనీ అదర్ డ్రగ్ ఎట్లాంటి ఇంపాక్ట్ ఇస్తుందో అలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. కొంచెం డ్యూరేషన్ తగ్గొచ్చు, బట్ మోర్ లెస్ ఇట్ ద సేమ్ ఇంపాక్ట్. ఇది తెలుసుకున్నటువంటి కొంతమంది ఎడిక్ట్స్, డ్రగ్ ఎడిక్ట్స్ వీటిని మెడికల్ షాప్లో ఈజీగా తీసుకోవడము, ప్లస్ ఫర్దర్ వాటిని వేరే వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళని కూడా ఎడిక్ట్స్గా తయారు చేయడం జరుగుతుంది. సో ఇది చాలా పెద్ద స్కేల్లో జరుగుతుంది. అయితే వీ హ్యావ్ కాట్ వన్ ఆఫ్ ది టీమ్స్ హు ఆర్ డూయింగ్ దిస్ అండ్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్యాచింగ్ మెనీ మోర్ టీమ్స్ అండ్ ఆల్సో ద సోర్స్ ఆఫ్ దిస్ మెనీస్. అయితే ఇప్పుడు మన కేసులో 3 వ్యక్తుల్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. మొహమ్మద్ జబీ ఉలా, తోరోజు నరేష్, మొహమ్మద్ సల్మాన్. ఒక అతను ఫ్రిడ్జ్ మెకానిక్, ఒక అతను షాప్ ఓనర్ అండ్ ఇంకొక అతను స్టూడెంట్ హూ హ్యాస్ డిస్కంటిన్యూడ్. సో వీళ్ళు యాక్చువల్లీ ఏంటంటే, దే ఆర్ ఫస్ట్ ఇనిషియలీ దే ఆర్ ఆల్కహాల్ అడిక్ట్స్, బాగా తాగి ఇట్లా పడిపోతూ ఉంటారనమాట. సో దాని నుంచి వాళ్ళు ఇట్లా కన్వర్ట్ అయ్యారు. ఈ ట్యాబ్లెట్స్ని మెడికల్ షాప్లో తీసుకొని దే ఆర్ అగైన్ ఇన్ దట్ నిషా అండ్ ఆల్ దాట్ అండ్ ఇది బాగుంది ఈ బిజినెస్ అందరికి కూడా ఇలా చేద్దాం అందరినని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా ఈ ట్యాబ్లెట్స్ని ఫ్రీగా వితౌట్ ప్రిస్క్రిప్షన్ దే హ్యావ్ బీన్ సెల్లింగ్ దట్. సో దీంట్లో మీకు ఎంఓ కూడా రాసాము. వాళ్ళు ఒక రేటుకి కొన్న తర్వాత దాన్ని డబుల్ రేట్కి అమ్ముతారు, అది తీసుకున్నవాడు ఇంకా డబుల్ రేట్కి అమ్ముతాడు ఈ విధంగా. అయితే ఏదైనా ఫార్మసీ కూడా దే విల్ ఫాల్ అండర్ సర్టన్ పర్వ్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఈ ట్యాబ్లెట్స్ని అమ్మకూడదు. దిస్ కమ్స్ అండర్ రూల్ 65(9)(a) ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్. ఇంకొకటి, కన్సర్న్ ఫార్మసిస్టే దీన్ని అమ్మాలి. ఇతనికి లైసెన్స్ కూడా లేదు యాక్చువల్లీ, ఇది అమ్మేటటువంటి ఈ షాప్ అతనికి లైసెన్స్ లేకుండా కన్సర్న్ అమ్మకపోతే దట్ వైలేషన్ కమ్స్ అండర్ రూల్ 65(2) ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్. ఇంకొకటి, ఎవ్రీ ట్యాబ్లెట్కి కూడా వాళ్ళకి రికార్డ్ ఉండాలి, ఏ పేషెంట్కి అమ్మాము అండ్ ఎంత కమ్మాము, ఆ స్ట్రిప్ నెంబర్ అవన్నీ అండ్ విచ్ డాక్టర్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ అని. ఇది చాలా మటుకు ప్రాక్టీస్ చేయట్లేదు. బట్ ఈ పర్టికులర్ డ్రగ్ మనకి హెచ్ టైప్ డ్రగ్ యాక్ట్ కింద వస్తున్నందువల్ల మనము ఈ కేసు చేసే అవకాశం దక్కింది. సో 420, 406 IPC అండ్ సెక్షన్ 8C రెడ్ విత్ 22C